భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం ధోని నిన్న ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్నాడు. అది ఎలా ఉంటే, ధోని గత కొన్ని రోజులుగా క్రికెట్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. అయితే త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించినట్టు సమాచారం. ధోని పుట్టపర్తి రావడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అసలు పుట్టపర్తి సాయిబాబాను ధోని అమితంగా ఆదరిస్తాడా? మరి ధోని ఆస్తులు పుట్టపర్తి సాయిబాబా ట్రస్ట్ లో వన్ ఆఫ్ ది పార్ట్నరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.